ఓం శ్రీ మాత్రమే మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము మీ జీవితంలో ఎలాంటి సమస్యలన్నీ ఉన్నా సరే అవి తొలగిపోయి చక్కగా మీరు డబ్బు సంపాదించే ఏకైక మార్గం కోట్లకు పరిగెత్తే ఏకైక మార్గం అప్పు అనేటువంటిది ఎవరికి కూడా ఒక పైసా బాకీ లేను అప్పు లేను అన్న ప్రతి వాడు కూడా అపరకోటిశ్వరుడు ఇది యథార్థం సో మీకు యథార్థంగా అపరకోటీశ్వరుడు అయ్యేటువంటిది చిన్న పరిహారం తెలియచేస్తాను నానా అది ఎనిమిది శనివారాల పాటు మీరు ఆచరించండి ఎనిమిది శనివారాలు గుర్తుపెట్టుకోండి ఎనిమిది శనివారాల పాటు మీరు చేయాల్సింది జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ జమ్మి చెట్టు కింద ప్రమిదలో మీరు దీపారాధనకి ఆవ నూనె అనేటువంటిది వేసి ఎనిమిది ఒత్తులు వేసి దీపారాధన చేయండి ఎనిమిది ఒత్తులు ఆవ నూనె వేసి ప్రమిదలో చక్కగా దీపారాధన చేయండి చేసి ఆ జమ్మి చెట్టుకి మీకు కుదిరితే వీలైతే పద్దెనిమిది సార్లు ప్రదక్షిణాలు చేయండి లేదు అన్నిసార్లు చేయలేమమ్మా అనుకుంటే ఒక ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు అనేది చేయండి నాన్న పద్దెనిమిది సార్లు ప్రదక్షిణాలు చేయటం చాలా చాలా మంచిది మ్యాక్సిమం అలా చేయటానికి ప్రయత్నం చేయండి ఇలా గనక ఆచరించారు అని అంటే యథార్థంగా సరే కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి అపర కొటీశ్వరుడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది ప్రధానంగా శని మహర్దశ అంతర్దశ మహాంతర్దశ ఏలినాడు శని అష్టమ శని అలా అర్ధాష్టమ శని ఈ విధంగా బాధపడుతూ ఉన్నటువంటి వారు తప్పనిసరిగా ఆచరిస్తే చాలా చాలా మంచిది నానా ప్రతి ఒక్కళ్ళు ఆచరించవచ్చు ఈ వీరు మాత్రం జాతకపరంగా తప్పనిసరిగా ఆచరించాలి ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అంటే సీతా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి